అంటే కంటిది తప్పు కాదు, నీ మనస్సుది తప్పు. అందుకే శ్రీరామాయణంలో రావణాసురుడి 10 తలకాయలు తెగిపోయి పడిపోయాడు, చచ్చిపోయాడు. విభీషణుడు ఏడిచాడు, మండోదరికి కబురు చేశారు, నీ భర్త చచ్చిపోయాడు వచ్చి చూడమని. పల్లకీలో తీసుకొచ్చారు, ఆవిడ పల్లకీ దిగింది. అందరు అనుకున్నారు రాముడిని తిడుతుంది అనుకున్నారు. ఆవిడంది, రాముడు నరుడు, నిన్ను ఎలా చంపుతాడు? నీ దగ్గర ఎంత యుద్ధ సామాగ్రి ఉంది, పూర్ణుడవు యుద్ధ సామాగ్రి ఎందు, నువ్వు ఎలా చచ్చిపోయావు? ఒక నరుడి చేతిలో చావవు. ఆయన శ్రీ మహావిష్ణువు. అసలు రావణ, నువ్వు దేనికి చచ్చిపోయావో తెలుసా? నువ్వు చచ్చిపోయినది కేవలముగా నీ ఇంద్రియముల చేతిలోనే నువ్వు చచ్చిపోయావు అంది ఆవిడ. ఎందుకని అంటే, ఒకనాడు తపస్సు చేశావు, తాత్కాలికముగా గెలిచావు ఇంద్రియాల్ని. తాచుపావుని కాలు కింద తొక్కి పిడితే మిమ్మల్ని ఎలా అపకారం చెయ్యలేదో అలా ఇంద్రియములను కొద్దిగా తొక్కి పట్టావు, లోకములను గెలిచావు, ఇంద్రియములు పగపట్టాయి. కాలు టీ నీ సంగతి చెప్తానన్నాయి. తపస్సు చాలించి ఇంటికి వచ్చావు. పూర్వవైరంతో ఇంద్రియాలు ఏం చేశాయో తెలుసా? ఇంద్రియేరైవ నిర్జితాహ అన్నది ఆవిడ. ఆ ఇంద్రియములు నిన్ను కాట్లు వేశాయి. కన్ను చూడకూడనివన్నీ చూడమంది, చెవి వినకూడనివన్నీ వినమంది, ముక్కు వాసన చూడకూడనివన్నీ చూడమంది. ఓరి పిచ్చాడా, కాంచనలంక యందు ఇంతమంది ఆడవాళ్ళుండగా, నిన్ను అనుగమించిన కాంతలు ఇంతమంది ఉండగా, మహాపతివ్రతని నీ భార్యని నేనుండగా, వీళ్ళందరిలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనబడి తెచ్చావురా? నీ చావు కోసం తెచ్చుకున్నావు, నీ ఇంద్రియాలు నిన్ను చంపే, రాముడు చంపలేదండి. ఇంద్రియములనేటటువంటివి అంత ప్రమాదకరం. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్ధుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నిర్పుణ చూడుము ధనవీశ్వర అంటాడు. ఏమిటో నాన్న, అన్నీ గెలిచాను అన్నీ గెలిచానంటావు, నీ ఇంద్రియాలు నీ మనస్సు నువ్వు గెలవలా, కాబట్టి నాన్న వాటిని గెలు నాన్న అన్నాడు. ఇంద్రియముల యొక్క లక్షణమేమి అంటే, మనస్సు ఈ ఇంద్రియములతో మార్చి 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 సుఖానుభూతిని కోరుతుంది. మనస్సు ఇంద్రియములతో కలిసి మగత మత్తెక్కించేటటువంటి లక్షణంతో అనుభవింపచేసిన వాటినే విషయములని పిలుస్తారు. ఈ విషయముల స్థాయిలో కానీ నిలబడిపోతే ఏమిటి శంకరాచార్యుల వారికి బాధ అంటారేమో, మనుష్య జన్మకి పునర్జన్మని పరమేశ్వరుడు తాను నిర్ణయించాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనుష్యుడిగా పుట్టిన వాడికి పునర్జన్మ ఏదిగా పుడతాడు? మళ్ళీ ఈశ్వరుని యొక్క ప్రమేయము ఉండదు. ఎవరిదో తెలుసా ప్రమేయం? ఆఖరి ఊపిరి తీసినప్పుడు మనసు కదిలిన ఆఖరి కదలికలో మీరు ఎవరిని స్మరించారో ఆ స్మరణని బట్టి పునర్జన్మ. నేను నిన్న మీతో మనవి చేశా, మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి ఎంత వేగంగా తీసి విడిచిపెడితే మనసు అంత వేగంగా కదులుతుంది. ఇప్పుడు ఆఖరి కదలిక ఊపిరి తీయడమో ఊపిరి విడిచిపెట్టడమో జరిగింది. మనసు ఏం చేస్తుందంటే, ఇంద్రియ శక్తులను మూట కట్టుకుని ఏదో ఒక కన్నంలోంచి బయటికి వెళ్ళిపోవడానికి తిరుగుతుంది, ఏదో రోమకూపంలోంచి కూడా బయటికి పోతుంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు అది ఏం చేస్తుందంటే, ఆఖరణ తనకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదో దాన్ని స్మరిస్తుంది. ఆ స్మరణాన్ని ఈశ్వరుడు అడుగుతాడు, రే నీకు 78 సంవత్సరముల ఆయుర్దాయం ఇచ్చాను బతికావు భూమండలం మీద, ఆఖరణ దీన్ని స్మరించావురా అని అడుగుతాడు. కాదు అని ఆయన్ని బుకాయించడం మీ వలన నా వలన అయ్యే పని కాదు. అయ్యా ఆఖరణ నా ఎల్ఐసి పాలసీ గురించి ఆలోచించాను, దాని మీద డబ్బు వస్తుంది, అయ్యో నేను అనుభవించలేకపోయాననేగా. ఆ డబ్బుని పట్టుకెళ్ళి నీ కొడుకు ఏ బీరువాలో పెడతాడో ఆ బీరువా కింద ఉన్న చీకటిలో జెర్రివై బతుకు, విషక్రిమి అయి జన్మిస్తాడు. ఆఖరికి కొడుకు చెప్పెట్టి కొట్టి చంపేస్తాడు. ఈ మనసుకున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? అది ఎప్పుడు నాటకం ఆడినా రెండిటితోనే ఆడుతుంది, రుచి వాసన ఈ రెండిటితో ఆడుతుంది. రుచి అంటే తను ఇత పూర్వం అనుభవించని సుఖం ఏదో దాన్ని ఇంద్రియాల్లో ఏదో ఒక ఇంద్రియాన్ని పిలిచి అది అనుభవింపచేయి చూస్తానంటుంది. ఇప్పుడు కొంతమంది చూడండి, ఈ పళ్ళు మనకి దొరకవండి అంటాడు, ఏ కాశీయో వెళ్ళి అన్నవాడు ఏం చేయాలి? తనకు అవసరమో కాదో చూసుకోవాలి కదా. అవసరమో కాదో చూడకుండా ముందు ఏం చేస్తాడంటే, దీనికోసం తాగేస్తాడు. అంటే మనసు పుచ్చేసుకో ఉంటుంది. ఒకనకొకప్పుడు మాతో కాశీయాత్రకు వచ్చిన వాళ్ళు చాలామంది మారేడు రసాలు తాగేశారు అయోధ్యలో. ఎందుకు మారేడు పళ్ళ రసం? తాగేసి అస్వస్థులైపోయారు కొంతమంది. ఎందుకు తాగేయడం అంటే, మనసు మనకి దొరకదు ఇక్కడ పుచ్చేసుకోండి అందరూ అని పుచ్చేసుకున్నారు.
మనకి దొరకకపోతే ఇక్కడ ఎందుకు పుచ్చేసుకోవడం, అంత పుచ్చుకోవాలంటే ఒక్క చుక్క పుచ్చుకో చాలు. అది కూడా మారేడు రసం కాబట్టి, అలా ప్రతీదీ పుచ్చుకోకూడదు ఒక్క చుక్క, ఒక్క మారేడు రసం కాబట్టి ఆ మాట అన్నాను నేను. కాబట్టి ఇప్పుడు మనసుకున్న లక్షణం ఏమిటంటే రుచి, ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ తెలుసుకో 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 అంటుంది. ఓ పువ్వు ఎవరో అక్కడ పెట్టారనుకోండి, వాడు అది పువ్వు, దాన్ని తీసుకెళ్ళి ఈశ్వర పాదాల మీద పెట్టడు అంటాడు. ఎందుకు అంటే మనసు అంటుంది ఆ పువ్వు ఏమిటి ఎప్పుడు చూడలేదు, ఒకసారి వాసన చూడు, సుఖం అది తెలుసుకోవాలి, రుచి ఎలా ఉంటుందో, వాసన రికార్డ్ చేస్తుంది, ఆ జాజి పువ్వు సువాసన ఇలా ఉంటుంది అంటుంది అని. ఆ వాసన వచ్చింది అనుకోండి, ఇక్కడికన్నా జాజి పందిరి ఉంది ఏంటండి అంటాడు. అంటే వాసన గతంలో అనుభవించిన రుచిని లోపల దాచుకుంటుంది, దాచుకుని మళ్ళీ అడుగుతుంది. ఓసారి తిన్నాడు సీతాఫలం, సీతాఫలాలు రావట్లేదు ఏంటండి అంటాడు. అంటే రుచి వాసన, రుచి వాసన, రుచి వాసన, ఈ రెండిటిని మార్చి 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 అనుభవించి ఆఖరికి ఎక్కడో అక్కడ ప్రీతిజనకమై విశేషమైన వ్యామోహంతో ఒకదాని మీదో నాలుగింటి మీదో ఉండిపోతుంది. ఆఖరికి వెళ్ళేటప్పటికీ ఎంతో ప్రీతి, భార్య అంటే ఎంతో ప్రీతి, కొడుకంటే ఎంతో ప్రీతి, డబ్బంటే ఎంతో ప్రీతి, భోజనం అంటే. ఆఖరి స్మరణ ఏం చేస్తుంది అంటే ఏ దేని మీద ఎక్కువ వాసన పెట్టుకుందో, ప్రీతి పెట్టుకుందో దాన్ని స్మరిస్తూ, దానిని స్మరిస్తూ వెళ్ళిపోతుంది. ఆ స్మరణకి అనుగుణమైనటువంటి ఉపాధిని ఈశ్వరుడు ఇస్తాడు. దీంట్లో ఉంటే ధర్మంతో ఉండాలి. నీకెందుకురా ఉండలేవుగా, ఉన్నావుగా 78 ఏళ్ళు, ఏమిటి ధర్మంతో ఉన్నావు నువ్వు, నీకు భోజనం కదా కావాలి, నీకు తింటూ ఉండాలి, గబగబ గబగబ తింటూ ఉండడం, కూర్చుంటూ ఉండడం, ఏది కనపడితే తినేయడం అంతే. ఓ కుక్క అయిపో గొడవ ఉండదు, అందుకే ఇద్దరు కుక్కలా కలిగిబడి తింటామేంటరా అంటారు. తినడం అంటే ఓ మనిషి ఓ పద్ధతి ఉంటుంది మనిషికి. ఓ విస్తరి వేసి వడ్డన చేస్తున్నారనుకోండి, అసలు వండిన వాళ్ళకి అన్నీ వేసాడో లేదో కూడా చూడాలా, వీడికి అప్పడం వేశానా, వీడికి లడ్డూ వేశానా, వాడికి తెలియాలా, వాడు వెయ్యా వీడి తినేయ్యా, వాడు వచ్చి అడగాలి ఏమన్నా మీకు బూరి వేసామండి అని, తినేసానండి అంటాడు. ఇంకా ఈ ఎడంచేతో అప్పడం పట్టుకుని ఇది కొరుకుతూ ఇలా తింటాడు, చూడడానికే చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు మనిషివి కదా, కుడి చేత్తో అప్పడం ముక్క విరుచుకు తినలేవు, ఎడంచేతో అప్పడం ముక్క అప్పడం పట్టుకుని కొరుకుతూ తినడం ఏంటి అంటే దానికి నీయత ఉండదు. అలా తిన్నావుగా, ఆ తిండి మీదేగా ధ్యాస, అలా తినేది ఎవరో తెలుసా, కలియబడి తినేసిందంటారు, కుక్క ఎత్తుకుపోయిందంటారు, హాయిగా అందులో ఉండు, అదొకటే ధర్మం నీకు. అప్పుడు నీకు ఇంకా తప్పు ఒప్పు ఏం లేవు, చక్కగా నీకు ఏది కనపడితే దాని మీద కలిగిబడి తింటుండు, ఇంకో కుక్క వచ్చి మీద పడితే పారిపోతుండు. అదేగా ఇన్నాళ్ళు చేసింది, ఇప్పుడు చేసుకో హాయిగా, ఇంకా నీకు గొడవ లేదు, నీ వ్యామోహం తీరిపోతుంది. ఆఖరి స్మరణను అనుసరించి కుక్క ఉపాధిలోకి వెళ్ళాడు. ఇప్పుడు దేనివలన మనసు ఏ రుచి వాసనలకు కట్టుబడిందో, ఏ సుఖములకు అలవాటు పడిపోయిందో, ఇంద్రియములను వాడుకుని తదనుగుణమైనటువంటి ఉపాధిలోకి కిందకి జారిపోయాడు. మరి ఎలా మార్చడం, ఇదే భాగవతం దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ ధేనుకాసుర సంహారము అని చేస్తారు. ఒక వెలగ చెట్టు ఉంటుంది, బోలెడన్ని పళ్ళు పండు ఉంటాయి, దానికి ఒక రాక్షసుడు ఆవహించి ఉంటాడు, ఒక దూడు ఉంటుంది, దానికి ఒక రాక్షసుడు ఆవహిస్తాడు, అది లక్షల ఆవుదూడల్లో ఒక దూడగా వచ్చాడు ఆ రాక్షసుడు. కృష్ణుడు చూశాడు దానిలో రాక్షసుడు ఉన్నాడు, దీనిలో రాక్షసుడు ఉన్నాడని గోపాలబాలులందరినీ పిలిచాడు, చూడండిరా ఈ కొత్త దూడ అన్నాడు. ఏమీ తెలియనట్టు దగ్గరికి వెళ్ళి దాని వీపు రాసి దానిలో రాక్షసుడు ఉన్నాడు కాబట్టి ఆయన అన్నాడు, ఇది ఒక మంచి లేగమినుడెంతయు నొప్పెడి నంచుడాసి తత్పదములు తోకయున్ బిగియగట్టి చలంగి వెలంగి మానితో గదియగ నొక్క పెట్టుకుని చంపె కుమారుడు లేక రక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయని అర్వన కర్వలీలతో ఉన్నన్నారు పోతన గారు. చూడండిరా ఈ దూడన్నాడు దగ్గరికి వెళ్ళాడు, దాని తోక పట్టుకుని నాలుగు కాళ్ళు దగ్గరికి పెట్టి తోకతోనే కట్టి పట్టుకుని గిరగిరా తిప్పి పళ్ళతో ఉన్న వెలగ చెట్టు కేసి కొట్టాడు. వెలగ చెట్టు చచ్చిపోయింది, దూడ చచ్చిపోయింది, ఇద్దరు రాక్షసులు చచ్చిపోయారు. ఎందుకు అంటే వెలగపండు వాసన, వెలగపండుని మీరు దాచలేరు, వెలగపండు ఇంట్లో పెడితే వాసన తెలిసిపోతుంది, దూడ రుచి. ఆవు దూడ చూడండి కనపడ్డ ప్రతీది ఇలా ఇలా ముట్టితో ముట్టుకుని కొరుకుతుంది, తింటుంది, మట్టి కూడా తింటుంది, అన్నీ తినేసి ఆరోగ్యం బాడు చేసుకుంటుందని బుట్ట కట్టేస్తారు ఆవుదూడ నోటికి. వెలగపండు వాసన దాచలేరు, అదే మనస్సు. మనస్సుకున్న రుచి వాసన ఆవుదూడ వెలగపండు.
ఈ మనసు అస్తమానం సుఖములను అనుభవించి రుచి వాసన రుచి వాసన రుచి వాసన అంటూ పునర్జన్మలలో హీనోపాదులలోకి వెళ్ళిపోకుండా రక్షించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడై శరణాగతి చేత రక్షించేవాడు శ్రీకృష్ణ పరమాత్మని చెప్పడానికి ఆయన ఆవుదూడని వెలగచేసి కొట్టి చంపాడు. అందుకని కృష్ణ లీలయింది బాలక లీలల్లోది. అంటే రుచి వాసనతో నడిపించేటటువంటి మనసు అంత ప్రమాదకరమైనది. ఎప్పుడు అది కేవలం ఒక విషయముల యందు నిలబడిపోతే, ఇంద్రియములను వాడుకుని సుఖాలను భవించడమే అలవాటు చేసేసుకుందనుకోండి, నల్లమందుకు అలవాటు పడిన నెమలిలా. రామకృష్ణ పరమహంస అంటారు, ఒక నెమలి ఉండేది, మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి కాస్త నల్లమందు ఇంత పూసంత చేసి అక్కడ పెట్టారు, తిందా నెమలి. మరునాడు 12 గంటలకు వచ్చి క్రాంఖనం చేసింది, అలవాటు పడింది మాదక ద్రవ్యానికి, మళ్ళీ నల్లమందు పెట్టారు. 12 అయ్యేటప్పటికే నల్లమందు పెట్టకపోతే నెమలి కొట్టుకుపోయేది. ఇంద్రియములతోటి సుఖములను అనుభవించడానికి మనసును అలవాటు చేసేస్తే ఆ సుఖముల కోసం మనసు అలా వెంపర్లాడిపోతుంది. మరి ఎలా దీన్ని మార్చడం అంటే భక్తితో జీవనమును ప్రారంభము చేయుట. భక్తిని కల్పించారనుకోండి తీసుకొచ్చి మనసుకి, అది లొంగుతుంది, దానికి అలవాటు ఉంది, అది పసిపిల్లాడి లాంటిది, మీరేమిస్తే అది పుచ్చుకుంటుంది, దానికి అలవాటు ఉంది.